ఇక్కడ బనకచర్లకు వచ్చాం. ఇది 23000 ఎకరాల క్యూసెక్ సపోర్ట్ తరలింపు. ఇవన్నీ కూడా 2018 పనులు ప్రారంభించాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ముందే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడికి నీళ్లు తీసుకొస్తే ఇంకా రాయలసీమకు అంతా వెళ్తాయి. ఇది రాయలసీమకు గేట్వే. ఈ గేట్వే నుంచి అన్ని రిజర్వాయర్లు ఫుల్ చేసుకుంటే 5 ఏళ్లకు ఒకసారి వర్షాలు పడకపోయినా లేదంటే 2-3 ఏళ్లు పడకపోయినా మేనేజ్ చేసే పరిస్థితి వస్తుంది. అందుకని నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో నా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో నదుల అనుసంధానం చేస్తూనే నేరుగా నల్లమలై ఫారెస్ట్లో ఆ టనల్ కూడా కంప్లీట్ చేసి గోదావరి నీళ్లు బనకచర్లకు తీసుకురావడం నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకుంటున్నా. అది జరిగితే ఇంక ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి ఉండదు, రాయలసీమ రత్నాలసీమగా తయారవుతుంది. అక్కడి నుంచి మీరు చూస్తే హంద్రి నీవ నేరుగా కింది వరకు వచ్చి ఇక్కడ నీవ చిత్తూరు దగ్గరికి వెళ్తుంది, ఇక్కడ పాలార్ కుప్పం దగ్గరికి వెళ్తుంది. మొత్తం రాయలసీమ నూక్ అండ్ కార్నర్ అన్ని ప్రాంతాలు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది చాలా ముఖ్యం రాయలసీమకి. అధికారంలోకి వచ్చిన వెంటనే రివర్స్ నిర్ణయాలు 365 ద్వారా రాష్ట్రంలో 198 ప్రాజెక్టుల్ని ప్రీ క్లోజర్ చేశాడు, అంటే క్యాన్సిల్ చేసేశాడు. 198 ప్రాజెక్టులు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ముఖ్యమంత్రి అవుతానే ఇదే మరి కాంట్రాక్టులు కార్డు పడేశారు, మేము చేయలేమన్నారు. చేయలేమంటే నేను ఒకటే మాట చెప్పాను, మీరు తప్పించుకుంటే మాత్రం బ్లాక్ లిస్ట్లో పెడతా. అవసరమైతే రివైజ్డ్గా నేను ఎస్టిమేట్స్ ఇస్తా, అందరికి యూనిఫామ్గా ఇస్తా. మీరు పనిచేయాలి, లాభాలు తీసుకోకుండా కాస్ట్తో పనిచేస్తే మీకు నష్టం రాదు, మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టనని చెప్పి అంటే అందరూ ఒప్పుకొని 90% పనులు జరిగాయి. ఆ రోజు కూడా మేము ఎస్టిమేట్ చేసాం, మేము మళ్ళా టెండర్ పిలిస్తే ఆ టెండర్ వాల్యూ ఇప్పటికీ పాత రేట్లు చూసుకుంటే 100% పెరిగిపోతూ ఉంది, 200% పెరుగుతూ ఉంది. అది అడ్వైజబుల్ కాదని మేము చేశాం. అందుకే నేను అందరినీ పరిగెత్తి చేయించాను. ఇతను ఏం చేశాడు, 198 ఇందులో 108 పనులు రాయలసీమవి అన్నీ క్యాన్సిల్ చేసేశాడు. క్యాన్సిల్ చేసి ఏం పెట్టాడంటే రాబోయే 5 సంవత్సరాలు టెండర్లు పిలవమని పెట్టాడు, అంటే ఇంక టెండర్లే పిలవడు. అంటే ఎవరు రాయలసీమ ద్రోహి? రాయలసీమ ప్రాజెక్టులన్నీ పడకెత్తించి దరిద్రం చేసి కనీసం రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తయితే 1 సంవత్సరం కాపోయిన 1 సంవత్సరం ఫ్లడ్ వస్తే నీటి సమస్య లేకుండా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తే దాన్ని కూడా పూర్తిగా నష్టం చేసే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ కూడా రివర్స్ నిర్ణయాలు. ఫస్ట్ నుంచి ఇతను వచ్చినప్పటి నుంచి రివర్స్ గేర్లో రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి మొత్తం సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకం. నేను అడుగుతున్నా నాకు అర్థం కాలే, ఇప్పటికి కూడా ఇంత నాకు సబ్జెక్ట్ తెలిసినా మీకు ఎవరిన సబ్జెక్ట్ తెలిసినా నాకు చెప్పాలి. ఆ 3 ప్రాజెక్టులు వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎక్కడ పెట్టుకుంటాం, ఎన్నిటిని పెట్టుకుంటాం, దేనికది? అంటే టెండర్లు కదప్ప. నువ్విచ్చే ఈ ప్రాజెక్టుకి ఇచ్చే డబ్బుల్ని ఇప్పటికే ఇచ్చావు కొంత, ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టు, ఆ ప్రాజెక్టుల మీద పూర్తవుతాయి. లేకపోతే గోదావరి నీళ్లు తీసారా, 2 రాష్ట్రాల మధ్య కూడా తగడాలు తగ్గిపోతాయి, మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఉంటాం, ఇచ్చి పుచ్చుకునే దూరంలో ఉంటాం. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత నీళ్లు వాళ్ళు తీసుకుపోయింది, కాళేశ్వరం నుంచి నీళ్లు గోదావరి నీళ్లు తీసుకెళ్లారు. మనం గోదావరి మీద పోలవరం కట్టుకున్నాం, ఆ నీళ్లు మన రాష్ట్రం అంతా తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. 2 రాష్ట్రాలు కూడా గోదావరి నీళ్లు ఉపయోగించుకుంటే 2 రాష్ట్రాలకు అయిన తర్వాత కూడా నీళ్లు మిగులుతాయి. అది చేయకుండా కావాలని చెప్పి లేనిపోని గొడవ పెట్టుకునే పరిస్థితి వచ్చి ఇప్పుడు మొత్తం నేను అడుగుతున్నా, మీకు ఏదైనా ఉంటే ఎందుకు క్లియర్ చేయలేకపోయారు? ఎందుకు ఈ ప్రాజెక్టు పిలిచారు అది కూడా చెప్పండి. రాయలసీమలో వెస్ట్రన్ తాలూకాకి ఏమైనా లాభం ఉందా? పశ్చిమ తాలూకాలకి ఏ పత్తికొండకో ఆలూరుకో మంత్రాలయానికో డోనుకో నీళ్లు వస్తాయా? రాకపోతే ఎక్కడికి పోతాయి నీళ్లు? వస్తే ఏం చేస్తారు, ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు? ప్రాధాన్యతలు కూడా లేవు,
ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. దీనివల్ల చాలా అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. పశ్చిమ తాలూకాలో వచ్చే నీళ్ళన్నీ కూడా కొద్దిగా తెలంగాణ కర్ణాటక అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో కూడా మీరు చూస్తే తుంగభద్ర దానికి సంబంధించిన ఆర్డిఎస్ దానికి సంబంధించి గుండ్రేవుల ఇవన్నీ కూడా. రెండోది ఈ పక్క వచ్చే ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులకి నీటి ఎద్దడు ఉంది. మనకు శ్రీశైలం నుంచే నీళ్లు రావాలి. దీనికి నేను ఆలోచించేది ఏంటంటే గోదావరి నుంచి నీళ్లు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి వస్తే స్ట్రైట్ అవే ఇంకొక 130 టీఎంసీ నీళ్లు మిగిలిపోతాయి. ఆ 130 టీఎంసీ రాయలసీమకి ఇవ్వచ్చు. అదే మాదిరిగా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే ఇంకొక 30 టీఎంసీ వస్తాయి. ఈ 160 టీఎంసీ నీళ్లు ఇక్కడ మనం వాడుకోవచ్చు. ఇది కాకుండా నేను చెప్పిన పరిష్కారం నాగార్ సాగర్ నుంచి నల్లమలై ఫారెస్ట్ కానీ కొట్టిగా తీసుకురాగలిగితే కెనాల్స్ అవసరంలా అక్కడ అవసరమైతే లిఫ్ట్ పెడతాం, ఇక్కడికి వస్తాయి, ఈ సిస్టంలో పెడతాం, మొత్తం రాయలసీమకంతా వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి చిన్న చిన్న లిఫ్ట్లు మీరు పెట్టుకోగలిగితే పెట్టుకుంటాం గవర్నమెంటే. ఆ లిఫ్ట్లు పెడితే ఇంక ఇబ్బంది లేదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను ఈరోజు చెప్పిన మాట కాదు, ఎన్డీఏ గవర్నమెంట్లో నేను ఒక మాట కోరాను, గంగా కావేరీ రెండు నదుల అనుసంధానం చేస్తే ఈ దేశంలో ఇంక కరువు అనే మాట ఉండదు, సుభిష్టంగా ఉంటుందని చెప్పి ఆ రోజు చెప్పాను. ఆ రోజు నేను చెప్పిన తర్వాత ప్రధానమంత్రి ఒక కమిటీ వేశాడు, సురేష్ ప్రభుతో ఒక కమిటీ వేసి కొంత వర్క్ కూడా జరిగింది. దురదృష్టం 2004లో ఆ గవర్నమెంట్ ఓడిపోవడం ఈ ప్రాజెక్ట్ ఆటకెక్కింది. అది కానీ వస్తే చాలా ఉపయోగపడుతుంది. అది రాకపోయినా ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, అందరూ ఉన్నారు ఇక్కడ మీడియా అంతా, పోలవరం ఆ ప్రాజెక్ట్ని మీరు చూస్తే బాధేస్తుంది. ఎంత బాధ అంటే కని పెంచి ఆ ప్రాజెక్ట్ని నర్చర్ చేసి ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలనే ఒక తపనతో నేను ముందుకు పోయాను. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఇది నేషనల్ ప్రాజెక్టుగా పెట్టాను. నేషనల్ ప్రాజెక్టుగా పెడితే నేను ప్రమాణ స్వీకారం చేయక మునుపు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారాన్ని ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ వెళతానని నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, ఆ 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు మాకు ఇవ్వకపోతే ముంపు మండలాలు, పోలవరం ప్రాజెక్ట్ రాదు, దయచేసి ఆ మండలాలు ఇవ్వండి, ఆ మండలాలు ఇస్తూ మీరు ఆర్డినెన్స్ పాస్ చేయకపోతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను, చేసిన పోలవరం రాదు కాబట్టి నేను ఎట్టి పరిస్థితులు ఆమోదించినంటే ఫస్ట్ టైం చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి, పార్లమెంట్ సమావేశాలు పెట్టక మునిపే క్యాబినెట్లో ఆర్డినెన్స్ పాస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేయించి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. ఆ 7 మండలాలు మనకు వచ్చాయి. ఒకవేళ ఆ 7 మండలాలు రాకపోయి ఉంటే మళ్ళా తెలంగాణ అసెంబ్లీ పాస్ చేయకుండా ఉంటే ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఆ ప్రాజెక్ట్ అయ్యేది కాదు. అలాంటి ప్రాజెక్ట్ అది. 80 సార్లు నేను ఆ ప్రాజెక్టు వర్చువల్గా రివ్యూ చేశా, 28 సార్లు నేను పర్సనల్గా వెళ్ళా, పరిగెత్తిచ్చా, 72% పూర్తి చేశా, డయాఫామ్ వాల్ పూర్తి చేశా, స్పిల్వే పూర్తి చేశా, కాంక్రీట్ పనులన్నీ పూర్తి చేశా, ఇంకో పక్కన అప్పర్ లోయర్ కాఫర్ డ్యాములు రెండు కట్టేదానికి అన్నీ చేశాం. ఒక 20-30% వర్క్ మిగిలిపోయింది. ఆ 30% వర్క్ కూడా 2 నెలల్లో చేసేయాలని పెట్టుకున్నాం. మన గవర్నమెంట్ పోతానే రివర్స్ టెండర్ అన్నాడు, రివర్స్ గేర్ పెట్టాడు, యాక్సిడెంట్ చేశాడు. ఇప్పుడు ఏమైంది ఆ ప్రాజెక్టు చూస్తే 2 సీజన్లు కాంట్రాక్టర్ మార్చేశాడు, ఆఫీసర్లు మార్చాడు, 2 సీజన్లు ఎవరు బాధ్యత లేదు. అక్కడ బాధ్యత లేకపోయే ముందుకు ఏమైందంటే నీళ్ళన్నీ డయాఫామ్ వాల్ పైన వెళ్ళాయి. డయాఫామ్ వాల్ ఎట్టుంటుందంటే సున్నితంగా ఉంటుంది, దాన్ని ఒక సీజన్లోనో 2 సీజన్లో పూర్తి చేయాలి, పూర్తి చేయకుండా ఇది చేశాడు. ఈ కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్ మీకు రింగ్ బండ్ వారిగా ఒక చెరువు ఎక్కడ బ్రీచ్ అయిపోతే దానికి ఒక రింగ్ బండ్ వేసి నీళ్ళు నిలబెట్టుకుంటాం నీళ్లు పోనేయకుండా. అలాంటిది ఈ రెండు కూడా మెయింటైన్ చేయాల. పైన నుంచి నీళ్ళు వచ్చాయి, కింద నుంచి నీళ్ళు వచ్చాయి, మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది, ఇసుకంతా మెట్ట వేసింది. ఈరోజు చెప్తున్నారు మళ్ళీ డయాఫామ్ వాల్ ఏమైందో ఎవరికీ తెలియదు. కొంతమంది అంటున్నారు మళ్ళా కొత్తది కట్టాలని, కొంతమంది అంటున్నారు ఏమవుతుందో
చూద్దాం చెక్ చేద్దామని ఇప్పుడు డయాఫామ్ వాల్ అయిన తర్వాత కాఫర్ డ్యామ్ రెండు చూస్తే పైన నుంచి ఏదైతే నీళ్ళని నిలబెట్టడానికి కట్టిన కాఫర్ డ్యామ్ కింద నుంచి నీళ్ళు వస్తున్నాయి అంటే ఇంకేం చెప్పాలి తన్ని ఇప్పుడు వాళ్ళు అంటారు ముందు దాన్ని కంట్రోల్ చేయండి తర్వాత ఏమైంది డయాఫామ్ వాల్ చూద్దాం అంటే డయాఫామ్ వాల్ పోయింది అప్పర్ కాఫర్ డ్యామ్ పోయింది లోయర్ కాఫర్ డ్యామ్ అట్నే ఉంది గైడ్ బండను కట్టారు అది కూడా కూలిపోయింది అంటే మొత్తం పోలవరం ప్రాజెక్ట్ సున్నితమైన ప్రాజెక్ట్ ఇది 50 లక్షల క్యూసెక్స్ నీళ్ళు సముద్రంలోకి వెళ్తాయి ఒక సీజన్ వస్తే 50 లక్షలు అలాంటి ప్రాజెక్ట్ విషయంలో అప్రమత్తంగా ఉండకుండా మొత్తం సర్వనాశనం చేసి కావాలని ఎదురుదాడి చేయడం ఐఐటి చెప్పారు హైదరాబాద్ ఇది క్లియర్ గా మీ పీరియడ్లో జరిగింది మీ నిర్లక్ష్యం జరిగింది చాలా స్పష్టంగా చెప్పినా ఇంకా వితండవాదం చేసే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి వీడికి అవగాహన లేదు గందరగోళంగా ఉంది దాన్ని కూడా మనం కాపాడుకోవాలి అది కూడా కేంద్ర ప్రాజెక్ట్ అది 55000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ గాని పునరావాసం గాని ల్యాండ్ అక్విజిషన్ గాని కేంద్రమే ఇస్తారు అది నేషనల్ ప్రాజెక్ట్ అది అలాంటి ప్రాజెక్ట్ కూడా ముంచేసే పరిస్థితికి వచ్చారు ఈ విషయం కూడా మనకు అనుకోవచ్చు పోలవరం ఎక్కడ ఉందో నాకేం సంబంధం అని ఆ పోలవరం పూర్తయితే ఆ నీళ్లు నేరుగా కృష్ణాకి వస్తే కృష్ణా నుంచి నేరుగా బనకచర్లకు వస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది ఈ విషయం కూడా మీకు క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది లేకపోతే శ్రీశైలంలో పైన కర్ణాటక ప్రాజెక్టులు కట్టేసి అదే మరికి ఈ పక్కన తుంగభద్ర పైన కర్ణాటక వాళ్ళు కట్టేస్తే నీళ్లు కూడా రావు మనకు మళ్ళా చాలా సమస్యలు వస్తాయి విజనరీ ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు విజనరీ ఎప్పుడు తప్పులు చేయడానికి ఆలోచిస్తాడు ఏదో ఒక తప్పులు చేయడం తప్ప తప్పులు చేసి కూడా భరోసా ఎవడేం చేస్తారు చూద్దామని కాబట్టి మీరు చెప్పింది నెక్స్ట్ 20 ఏళ్ళలో ఏం చేయబోతానని చెప్పా 10 ఏళ్ళలో 30 ఏళ్ళ డెవలప్మెంట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అన్ని మార్పులు వస్తున్నాయి టెక్నాలజీలో కూడా తప్పకుండా చేసి నా శక్తి ఏంటో నిరూపిస్తారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇది సాధ్యం అసాధ్యం కాదు ఎన్టీ రామారావు గారు ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు బచావత్ అవార్డు ఉంటే ఎప్పుడు రాయలసీమలో కొంతమంది రాజకీయంగా ఆలోచించి మీరు అష్యూర్డ్ వాటర్ ఇవ్వాలని చెప్పి మాట్లాడేవాళ్ళు ఎన్టీ రామారావు గారు ఒకటే మాట చెప్పేవారు నేను అష్యూర్డ్ వాటర్ని మీరు కావాలని లొల్లి చేస్తున్నారు ఇది మంచిది కాదు నీళ్లు కావాలి నాకంటే సిన్సియర్గా ఎవరు ఆలోచించరు తెలుగు గంగ ఇక్కడి నుంచి పోతా ఉంటే రాయలసీమకి ఇచ్చిన తర్వాతనే వేరే ప్రాంతాలకు నీళ్ళు ఇస్తారని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు చెప్పి ఆ రోజు చెప్పారు ఇప్పుడు ఆ రోజు కానీ ఈ మిగిలిన జలాల లేకపోతే అష్యూర్డ్ వాటర్ అనే మనం బాధ్యం పెట్టుకోనుంటే రాయలసీమ ఏమయ్యేది కియా మోటార్స్ వచ్చేదా జీడిపల్లి వచ్చేదా గొల్లపల్లి వచ్చేదా ఏవి వచ్చేటివి కాదు నీళ్లు డెఫినెట్గా రాయలసీమకు ప్రతి ఒక్క ఇంచుకి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఇచ్చే బాధ్యత నాకుంది తప్పకుండా చేసి నా నిజాయితీ నిరూపిస్తాను.